भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं ఈరోజు మనం స్వామి భక్తుడైన ఆత్మకూరు వెంకయ్య గురించి, స్వామితో ఆయనకున్న దివ్య అనుగ్రహం గురించి తెలుసుకున్నాము. వీరిది నెల్లూరు సమీప గ్రామం అయిన ఇందుకూరుపేట. వీరి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ వెంకయ్య ద్వారా స్వామి గురించి విని తెలుసుకొని ప్రభావితమయ్యి స్వామి భక్తులయ్యారు. కుటుంబ సభ్యులందరికీ స్వామి దగ్గర రాయించుకున్న ప్రమాణపత్రాలున్నాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు స్వామి చెప్పి వీళ్ళ అనుగ్రహానికి పాత్రమే ఉన్నారు. ఆఖరి వేళ అన్నం తీసుకెళ్ళాడు ఆయన, అన్నం కట్టించుకుని అందరికి సరిపోయే అన్నం తీసుకోబోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేశారు. ఆ విధంగా భోజన సంతర్పణను చేసుకోగలిగాడు ఆ భక్తుడు. సాధువుకు ఒక పూట అన్నం పెడితే ఆ మనిషి అంతరంగంలోంచి జాజ్వల్యమానమైన ఆ తపస్సుకు సహకరించిన సత్పుణ్యం సద్ధర్మం ఆయనకు లభించి ఉంటుంది. అది స్వీకరించి స్వామి అతనిని తన అనుగ్రహాశీస్సులు ఇచ్చి ఒక భక్తుడికి తన పరివారంలో స్థానం ఇచ్చి ఉంటారు. సరే, తర్వాత విషయం. ఆ పక్కనే చలమానాయుడు అని ఉన్నాడు. ఆ కొల్లా చలమానాయుడిని ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి. మహాత్ములతో ఎప్పుడూ చనువుగా ఉండకూడదని ధర్మం. ప్రాచీన ఋషిధర్మంలో అగ్నితో, స్త్రీతో, పురుషులతో, అదేవిధంగా డబ్బుతో, ఇలా కొన్ని వస్తువులతో, కొందరు మనుషులతో, వీళ్ళతో, మహాత్ములతో, వీళ్ళతో ఎంత పరిస్థితిలోనూ చనువుగా ఉండకూడదు, అతి చనువు తీసుకోకూడదు అని. ఈ చలమానాయుడు స్వామితో విపరీతంగా చనువు తీసుకునేవాడు. అందుకని, అయ్యా చలమానాయుడా, ఎవరు మెదిపి రావద్దా, చాలా రోజులైంది అన్నారు వెంకయ్య స్వామి. మెదపడం అంటే వ్యవసాయదారుడికి తెలిసిన మాట. నాగలి సిద్ధం చేసి పొలాన్ని బాగా దున్నితే రొంపి దుక్కులో ఆ మట్టి అంతా బాగా వ్యవసాయానికి అనువుగా తయారయ్యే రీతిలో రావడాన్ని మెదవడం అంటారు. ఆ మొత్తం మట్టంతా మృదువుగా తయారై పైరు నాటడానికి అనువుగా వచ్చే పద్ధతిని మెదవడం, మెదపడం అంటారు. అదేవిధంగా మెదపడం అంటే బాగా మెత్తగా పిండి చేయడం. గానిగలో ఏదైనా వేశారనుకోండి, శనగపిండో ఇంకో పిండో, అయా బాగా మెదిగిందా అంటారు. అది రైతుకు అనువైన ఒక పదం.
ఇకపోతే నదిని మెదిపేదేమిటి అంటే దేహంలో ప్రతి అవయవం బాగా కదిలేటట్టు ఆ నదిలో మమేకమై స్నానం చేసి రావడాన్ని మెదపడంగా చెబుతారు అంటే ఊరికే మనంపై అలా మునిగి ఇలా రావడం చిన్న చెంబుతో ఇలా పోసుకోవటం అయి కాదు పూర్తిగా దేహము మీరు ఎప్పుడైనా స్నానాన్ని ఎంజాయ్ చేయండి నదిలో కానీ ఎక్కడైనా దిగి బాగా కదిలితే మన దేహంలో గొప్ప చైతన్యం మేల్కొంటుంది అదొక గొప్ప దివ్యానుభవం మంచి అనుభవం ఈత వచ్చినా ఈత రాకపోయినా బాగా కదిలి చాలాసేపు దాన్ని అనుభూతి చెందినట్టయితే అప్పుడు దేహమంతా పొందే అనుభూతిని మెదపడంగా ఆయన చెప్పి ఉండవచ్చు అందుకని వెంకయ్యస్వామి వాడిన పదజాలం అంతటి మీద ఒక వివరణాత్మకమైన ఒక చిన్న పుస్తకం కూడా రాసుకోవచ్చు భగవంతుని అనుగ్రహిస్తే రాబోయే ప్రచురణలలో స్వామి సచ్చరిత్ర వెనక కానీ వెంకయ్యస్వామికి సంబంధించిన మన రచనలో ఎక్కడైనా వాటి వివరణల కోసం కూడా ప్రయత్నం చేద్దాం అందుకని ఆయన అన్నారు మెదిపి వద్దామని చలమానాయుడు ఏమన్నాడు ఆయన బాగా భోంచేస్తున్నాడు సుష్టిగా భోంచేసిన తర్వాత భుక్తాయాసం ఉండి ఉంటుంది అతను ఏమన్నాడు పక్కనే కనిపించిన వెంకయ్య ఉంటే ఆయన్ని తీసుకుపోమని రికమెండ్ చేశాడు మనం నేర్చుకోవాల్సింది సత్పురుషులకు అలా చెప్పకూడదు అలా చెప్పకూడదు నాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవాలే తప్ప పలానా వాళ్ళని తీసుకుపోమని చెప్పకూడదు అది ఎక్కువ చనువుగా ఉన్నందువల్ల చేసే పని ఎందుకంటే వారి సేవ మనకు తరుణోపాయం అట్లాంటప్పుడు ఆ విలువ ఇవ్వాలి కానీ అంతేగాని ఆయన ఉన్నాడు ఆయన తీసుకోబోమని అప్పుడు స్వామి అసలు వ్యక్తిత్వ వికాసంలో ప్రవర్తనలో స్వామి దగ్గర ప్రపంచ మానవులు అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఏ పరిస్థితుల్లో అయినా అనువుగా ప్రవర్తించడం ఆయన లక్షణం వెంటనే అన్నాడు ఏ స్వామి ఈ ఎండలో నేను రాలేను ఈయన వస్తాడు నువ్వు తీసుకొనిపో స్వామి అన్నాడు అంటే ఆయన ఎప్పుడెప్పుడాని ఉళ్ళా అయ్యా అన్నాడు అక్కడ స్వామి లోపల ఆంతర్యంలో కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి అది ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు వివరించుకుందాం ఆయన ఏమన్నారు అయ్యా నువ్వు ముందు పో నేను వెనక వస్తాను అన్నారు ఎక్కడికి రంగనాయక స్వామి దేవాలయం వెనక పెన్నా నది ప్రవహిస్తుంది అక్కడ మెట్లు గట్టి స్నానం చేస్తారు భక్తులు ఇప్పుడు కూడా వెళ్తారు అక్కడికి వెళ్ళారు ముందు నువ్వు వెళ్ళు వెనక నేను వస్తాను ఎందుకని అతడా కొత్తవాడు స్వామిని శల్య పరీక్ష చేస్తాడు స్వామికి అది ఇష్టం లేదు ఎందుకని స్వామి అంటే దేహమే కాదు స్వామి అంటే ఆంతర్యం అంతరంగం ఆయన అంతరంగాన్ని గౌరవించి భక్తి శ్రద్ధలతో ఉంటే దానికి ఆయనకి ఏమి అభ్యంతరం లేదు కానీ దేహము ఆయన పోయి ఎలా ఉంటాడు ఎలా ఆయనకి ఏత వచ్చారాదా ఇవన్నీ అనుకోవటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ముందు పోయి దిగవయ్యా నేను వస్తా అన్నాడు సరే స్వామి వెళ్ళి చాలాసేపు అతని అదృష్టం అతని భాగ్యం స్వామితో అక్కడ పెన్నా నదిలో స్నానం చేసి ఈత కొట్టి దగ్గరగా ఉండి గౌరవించి చూసే అవకాశం లభించింది అక్కడ స్నానం చేశాక స్వామి బృందంతో వెంకయ్య కూడా గొలగమూడి చేరారు అంటే గొలగమూడి పోయినప్పుడే చెప్పాలేమో అనుకున్నాడు ఈయన అక్కడికి పోయి తన బాధ తన కష్టం ఆయనకు చెప్పుకున్నప్పుడు స్వామివారు మహాశ్రద్ధగా విని ఆయన ఏం చేశారంటే ఆయన గుడ్డతో ఒక రకంగా ఇలా అభిమంత్రించేవారు అట్లాగే ఆయన చేతులకు ఈ వేలిముద్రలు అద్దుతూ శిర అద్దిన చేతులున్నాయి వాటిని ఇలా నిమిరారు ఎంత అదృష్టవంతుడో ఆ విధంగా చేసి బాగా గాలి పీల్చుతూ విడిపి విడిపి అన్నాడని వాళ్ళు చెప్పారు వదిలేయి వదిలేయి అనే అర్థం విడిపి విడిపి అంటే ఎవరిని వదలమన్నాడు వ్యాధిని ప్రారబ్ధాన్ని అనుభూతి చెందుతున్న జీవిని వదిలేయమని ఆ వ్యాధిని శాసించాడు ఆయన ఆయన తపస్సు వల్ల ఆజ్ఞ వల్ల ఆ వ్యాధి విడిచి ఉండాలి అంతా అయిన తర్వాత ఆయన అడిగాడు
స్వామి నా జబ్బు ఎన్నాళ్లకు పోతుంది అని వెంకయ్య. అయ్యా, ఒక్క నెల 5 రోజులకు పోతుంది, మందులతో పని లేదు, 5వ నాడు నీకోసం మనిషి వస్తాడు వెళ్ళిపో అన్నాడు. అంటే 5 రోజులు ఆయన అన్నాడు అనమాట. అక్కడ విశేషం ఏంటంటే ఆయన సాన్నిధ్యం వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల ఆ వ్యాధి తగ్గింది. ఇక్కడ ఒక ప్రశ్న, వెంకటస్వామి వెంటనే అనుగ్రహించేయవచ్చు కదా, ఒక నెల 5 రోజులు ఎందుకు ఆగాలి? ఒక ప్రశ్న. అంటే ఇటువంటి వాటి విషయంలో మనం మహాత్ములైతే కానీ అర్థం కాదు. మనం మరో వెంకటస్వామి కావాలి. జ్ఞాని యొక్క చర్యలు తెలియాలంటే నీవు జ్ఞానివి కావాలి. అతడికి ఆ క్షణంలోనే సంకల్పంతో పోగొట్టగలిగిన మహానుభావుడైన ఆయన, అతడు ఒక నెల 5 రోజుల పాటు ఓర్చుకుంటే అతడికి జరిగే పరమశ్రేయస్సును గుర్తించి ఆ విధంగా అతనికి ఆదేశించి ఉంటారు. కనుక ఎప్పుడైనా మహానుభావులు ఏదైనా చెబితే అది శిరస వహించి ఆచరించి ఆ అద్భుత ఫలితం పొందడం శ్రేష్టం. అంతేగాని వారికి పోయి ఇలా కాదు ఇలా అని చెప్పడం కాదు. ఒక నెల 5 రోజులకు పోతుంది అన్నారు, అంతే. ఎంత అద్భుతం అంటే కరెక్ట్గా ఆయన చెప్పినట్టు ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. స్వామి కృపను, అనుగ్రహాన్ని, ఆశీస్సును, తపోమహిమను ఆ భక్తుడు అలా అనుభూతి చెంది స్వామి భక్తుడయ్యాడు. మా తండ్రి గారు శరీరం మీద పొడలు పొడలుగా వచ్చినప్పుడు కాదు, అంతకుముందు నుంచే స్వాములు అంటే భక్తులు భక్తితో చాలా దగ్గరికి స్వాముల దగ్గర పోయి చూసి వస్తుండేది. అంతకుముందు తొలిసూరిగా నరసింహ స్వామి అని ఆయన ఎవరో పరిచయం అయ్యారు. ఆయన ద్వారా వెంకటేశ్వర స్వామి గారు పరిచయం అయినారు. ఆ మహానుభావుని ఆయన దర్శించుకుంటూ ఆయన వల్ల కొన్ని ఈ పొడలు పోయినాయి మా తండ్రి గారికి. ఆ తర్వాత మమ్మల్ని కూడా చిన్నతనంలో తీసుకొచ్చిండేది. అప్పుడు మేము 10వ తరగతి అయితే చదువుతున్నాను. అప్పటి నుంచి మమ్మల్ని ఆయనకి, మేము 3 మగపిల్లలము 3 ఆడపిల్లలము, అప్పటి నుంచి ఆయన మహానుభావుడు మా తండ్రి గారు స్వామి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన దగ్గర ఇక్కడనే ఒకరోజు నిద్ర చేసి పోతుండేవాళ్ళము. అట్లా ఈయన ప్రతి విషయంలోనూ చాలా లోతైన ఆధ్యాత్మిక భావన ప్రబోధం ఉంది. దాన్ని మనం వివరంగా చెప్పుకుందాం. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు స్వామి కృప మనని ఎలా కాపాడుతుందంటే, ఈయన బిడ్డలు మన సత్సంగానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ కుమార్తెలు ఇటీవల పద్మావతమ్మ, సీతారామమ్మ, సరస్వతమ్మ నెల్లూరుకు వచ్చి ఎన్నో గొప్ప విషయాలు మనతో పంచుకున్నారు. వాటి వెనక్కి కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉందని మనం భావిస్తున్నాం. సత్సంగం జరుగుతూ ఉంటుంది, మనం పంచుకుందాం. పంచుకొని మన భక్తిని పెంచుకుందాం. స్వామితో మన అనుబంధాన్ని మరింత వృద్ధి చేసుకునే రీతిగా ఈ సత్సంగం కొనసాగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, భారతీయులమైన మనకు కొత్త సంవత్సరం వచ్చేది ఉగాది నాడు. అనేక సంవత్సరాలు విదేశీయులు పాలించిన క్రమంలో మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. స్వామి వంటి మహాత్ములు దేనినైనా సహజంగా స్వీకరిస్తారు. కనుక స్వామి దృష్టిలో ప్రతిరోజు కొత్త సంవత్సరమే. వారి అనుగ్రహం మన్నెప్పుడూ కాపాడుగాక. నమస్కారం. సత్సంగం కొనసాగుతుంది.